టీ నరసాపురంలోని జెడ్పీపీ హైస్కూల్ నందు పరాస రాంబాబు లెక్కల మాస్టారు 9వ తరగతి చదువుతున్న పిల్లలను హోంవర్క్ చేయలేదని ఆడ పిల్లలను కూడా చూడకుండా ఇష్టానుసారంగా కొట్టారని ఇంటి వద్ద చెప్పినచో ఇంకా కొడతామని భయపెట్టారని తల్లిదండ్రులు అడగగా అలాగ కొడతానంటూ తిరుగుబాటు చేశారని ఇంతకు ముందు కూడా చాలా మార్లు ఇలానే కొట్టేవాడని అడిగిన ప్రతిసారి పద్ధతి మార్చుకుంటారు ఇలా జరగకుండా చూసుకుంటామంటారు హెచ్ఎం రవరాంబ చాలా సార్లు కాపాడుకుంటూ వచ్చారని ప్రయోజనం లేకుండా పోయిందని మతిస్థిమితం కోల్పోయిన మాస్టారుపై చర్య తీసుకుని తక్షణమే ఉద్యోగం నుండి తొలగించాలని లేనిచో పిల్లల ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని సస్పెండ్ చేయకపోతే పిల్లలను పాఠశాలకు పంపేది ఉండదని విద్యా కమిటీ చైర్మన్ పుట్టాల నాగేశ్వరరావు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓ రామ్మూర్తికి హెచ్ఎం రామరాములకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దేవరపల్లి సీతారాం ప్రసాద్ ఎస్ఐ రామకృష్ణ కాలినేడి నాగరాజరావు నాగార్జునరావు రాజారావు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు మరి కొడితే రేపొద్దున మీ అమ్మ మీ నాన్నగారు చెప్పాడు మరి రేపొద్దున పోతా ఇద్దరు పిల్లలు పిలవండి ఎంతమంది అర్థం కాదు మళ్ళీ అరవై లేటర్ ఎవరు ఉంటారు లేటర్ అడగలేదు సార్ లేటర్ కూడా అర్థం కాలేదు సార్ చెయ్యి ఎవరికి తగిలింది ఎవరికంటమ్మా మీకేనా ఆ రోజు మధ్యాహ్నం అన్నం కూడా తినలేదండి వేరే సార్ వచ్చి పద్దెనాడి తినమన్నారు చెయ్యి తగిలింది నా పిల్లన తొమ్మిది దెబ్బలు పెట్టారు శనివారం జరిగిందా ఇనిషియేట్ చేయండి కమిటీ మెంబర్తో చేస్తే వాళ్ళు ఇచ్చేస్తానండి పని పని చదువు చెప్పటం రేపు పొద్దున పిల్లల్ని బుద్ధి రాకుండా ఎక్కడ కొట్టాడు కొన్ని మైండ్ కరెక్ట్ పని చేసేవాడు స్కూల్లో చెప్పాలి కానీ మైండ్ పని చేయడం స్కూల్లో తీసుకుని పెడితే చైర్మన్ గారు తరఫున నా పేరు పుట్టాల నాగేశ్వరరావు స్కూల్ జెడ్పీ హై స్కూల్ తరఫున పేరెంట్స్ కమిటీ పిల్లవాళ్ళని కొద్ది గట్టిగా చెప్పారు కొట్టినందుకు తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తారు పరసా రాంబాబు గారు అనే తరఫున అడగటానికి వస్తే వారిని కూడా రివర్స్గా మాట్లాడి కొద్దిగా ఏంటి మీరు చేసేది ఏం చేసుకుంటారు కొడతాను పిల్లల్ని అని ఇక్రేరిగా సమాధానం చెప్తున్నారు దానివల్ల మేము ఈ కంపెనీ చైర్మన్ తరఫుగా పిల్లవాళ్ళ తరఫున అడగటాకి గురించి వచ్చినందుకు మా మీద కూడా ఇట్లా రివర్స్ అవినందుకు తరఫున మేము కంప్లైంట్ ఇచ్చినాము హెచ్ఎం గారికి తర్వాత ఎంఏ గారికి కూడా తెలియపరుస్తామని కాగితం రాసి ఇస్తున్నాము టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.